ఏండ్ల నుంచి ప్రాంత ప్రజలకున్న దిగులు దూరం చేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట కొండభూదేవి గార్డెన్స్ లో లింగారెడ్డిపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన 800 మందికి ఇళ్ల ధృవీకరణ పట్టాపత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏళ్ల కింద స్థలం కొని ఇల్లు కట్టుకున్న సంబంధిత ఇళ్లకు పట్టా కాగితం లేక దిగులు చెందుతున్న వారికి నేటి నుండి కష్టాలు తొలగిపోయాయన్నారు. ఇళ్లపై సర్వ హక్కులు ఉండేలా భద్రత కల్పించి పట్టా ధృవీకరణ పత్రాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా లాభం లేదు. గల్లీ శుభ్రంగా ఉండాలి, సిద్దిపేట కూడా శుభ్రంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇవాళ అభివృద్ధికి ప్రసిద్ధి మన సిద్దిపేట, అవునా కాదా? సిద్దిపేట శుద్ధిపేటగా మారిపోయింది, సిద్దిపేట అభివృద్ధికి దిక్సూచిగా మారిపోయింది, సిద్దిపేట అభివృద్ధికి ప్రసిద్ధి గాంచింది. వాళ్ళు నేను ఎక్కడో గిట్లే గణేష్ నగర్ లో మాట్లాడుకుంటూ పందులు తీసేసినాం కోతులు తీసేసినాం అనగానే అక్కడేసి కుక్క పిల్లలు బాగా తీస్తారు. ఈ కుక్క సంగతి ఏంది అంటుంది. దాని గురించి ఆలోచన చేయాలి. ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడో గిట్లే కుక్కలు చంపితే ఢిల్లీలో ఎవడో కేసు పెడితే ఇంకొక ఉద్యోగం పెంచింది పెట్ట. కుక్కలు మనుషులను చంపచ్చట, కానీ మనుషులు కుక్కల్ని చంపితే కేసు పెట్టినట్టు పడింది. ఏం చేయాలి? మరి చంపద్దాయి, కుక్కలు పోవాలి. మరి ఏం చేయాలి? కోతులు అంటే మనం మొక్కుతాం. ఆంజనేయ స్వామి అనుకుంటాం, ఆయనకి దొరక పెట్టి 1000 రూపాయలు ఇచ్చిన బువ పెట్టాం, తీసుకుపోయి జగ్గలేసేసింది. ఎత్తికంగా ఎత్తికంగా తొగ దొరికింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఒక ఆయన చెప్పింది ఇక వీటి సంపద కానీ దొరకబట్టి మంచిగా ఆపరేషన్ చేయాలి అక్కడ. పిల్లలు ఉండకుండా, పిల్లలు ఉండకుండా ఆపరేషన్ చేసి ఇచ్చి పెట్టాలి. ఇక 4 రోజులు అయితే ఇక పిల్లలు ఉంటాయి కనుక కుక్కలు బంద్ అయితే ఇక మెల్ల ఏడాది రెండు గీ తొగ చెప్పి ఇప్పుడు దానికి కూడా దావఖాన కట్టించారు. ఒక పిల్లలకి ఆపరేషన్ చేయడం దావకం. మరి ఆపరేషన్ చేసిన తెల్లారింటికి దోతారు మళ్ళీ డాక్టర్ 3 రోజులు ఉంచుకుంటాడు. ఆయన సీమ్ పోయకుండా ఇంజక్షన్ ఇస్తారా? ఏమంటారు టీకా? ఏమో సీమ్ పోయకుండా యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇవ్వాలి, బలానికి బిన్ కాంప్లెక్స్ ఇంజక్షన్ ఇవ్వాలి, అంతే కదా. రోజు పొద్దున డ్రెస్సింగ్ చేయాలి, 3 రోజులు అన్నం పెట్టాలి, 3 రోజులు అయినాక కుట్లిప్పి ఇంటికి దూరాలి. మరి ఆ కుక్కలకు కూడా 40 రూములు కట్టి వాటికి ఇంజక్షన్ ఇచ్చి టీకా ఇచ్చి రేబీస్ ఇంజక్షన్ ఇచ్చి వాటికి మంచికి అన్నం పెట్టి 3 రోజులు అయినట్టు పుట్టిస్తే మళ్ళీ తీసుకొచ్చి ఏడాది వాటేమో కనిపించి పెడతాం. మనకు కూడా అలవాటు ఉంటుంది ఇచ్చికోడి పప్పుతో సమానం అన్నట్టు. సర్కార్ దవాఖానంటే మనది మనమే కమ్మి చూసుకుంటాం. అట్లా అవసరం లేదు. 150 మంది డాక్టర్లు పెట్టినాయి. 2 కోట్ల 20 లక్షల రూపాయలతోని డయాగ్నోస్టిక్ సెంటర్ కట్టించిన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, 57 రకాల పరీక్షలు ఒక్క పైసా ఖర్చు కాకుండా చేసి మళ్ళీ మీ సెల్ ఫోన్ కు మెసేజ్ పంపించే సౌకర్యం సిద్దిపేట సర్కార్ దవాఖానలో పెట్టారు. దయచేసి దాన్ని వాడుకోండి. ఎంత మంది వస్తే అంతమందికి చేయమన్నా, ఫ్రీగా చేయమని చెప్పారు. మీరు అనవసరంగా ప్రైవేట్ లో పోతే 3000 4000 వస్తున్నాయి, ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? సిటీ స్కాన్ మిషన్ కూడా పెట్టించిన 2 కోట్ల 20 లక్షల రూపాయలతో ఈ తలకు దెబ్బ తాకితే, నడుముకు దెబ్బ తాకితే, కరోనా వస్తే ఊపిరితిత్తులకు చెస్ట్ స్కాన్ చేయాలంటారు, బయట పోతే 5000 4000 అవుతున్నాయి. అది కూడా అవసరం లేకుండా 2 కోట్ల 20 లక్షలతో సిటీ స్కాన్ మిషన్ పెట్టించిన చేయాలి. అది కూడా ఫ్రీగా చేసినట్టు సిద్దిపేట సర్కార్ దవాఖానలో పెట్టించిన పంటి డాక్టర్ ఉన్నాడు, కంటి డాక్టర్ ఉన్నాడు, కడుపు డాక్టర్ ఉన్నాడు, బొక్కర డాక్టర్ ఉన్నాడు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన. అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళకండి, మీ డబ్బు వృధా చేసుకోకండి.